వేదిక ముందున్న పెద్దలందరికీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి జగపతి బాబు గారికి రవితేజ గారికి నమిత్రులు హరీష్ శంకర్ రవి గారు మెహర్ రమేష్ గారు అందరికీ నమస్కారాలు మీ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ నేల టికెట్ అనౌన్స్మెంట్ వినగానే ఫస్ట్ కళ్యాణ్ కృష్ణ ఆహా భయపెట్టే టైటిల్ అనిపించింది ఆ తర్వాత రవితేజ గారు అనగానే ఆయనకు తప్ప ఈ టైటిల్ ఇంకెవరికి నప్పదు అనిపించింది అద్భుతమైన టైటిల్ అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మరీ ముఖ్యంగా స్వయం కృషితో కింది స్థాయి నుంచి పైకి ఇవాళ ఉండేటప్పుడు పరిస్థితికి వచ్చినటువంటి రవితేజా గారికి మరింతగా నప్పుతుంది టైటిల్ నాకు పర్సనల్గా బాగా నచ్చిన టైటిల్ నేను మొదటగా రాసినటువంటి పెద్ద సినిమా దుబాయ్ సీను ఆ సినిమాలో ఐదు పాటలు రాసే అవకాశం ఇచ్చి మౌనంగా తన ఇంకా తెలిపారు రవితేజా గారు అప్పటి నుంచి అడపా రాస్తున్నాను మరి మళ్ళీ ఈ సినిమాలో ఒక పాట రాయటం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అలాగే కళ్యాణ్ కృష్ణ నాకు మంచి మిత్రుడు తన గత రెండు చిత్రాల్లో కూడా నేను పాటలు రాశాను ఆ పాటలు రాసే ఒక అనొక డిస్కషన్లో తన నాతో ఈ ఈ లైన్ కొంచెం షేర్ చేసుకున్నాడు తనకి హృదయానికి చాలా దగ్గర సబ్జెక్ట్ ఇది ఐ థింక్ ఆ ఒక్క ముక్క నాకు ఇవాళకి గుర్తుంది ఇవాళ టైటిల్స్ ఇన్లే కార్డులో చూశాను దాని మీద ఒక పాట కూడా ఉందనుకుంటాను చుట్టూ జనం మధ్యలో మనం అన్నది ఎంత మంచి మాట ఎంత గొప్ప మాట సో మంచి అంటే ఇవాళ వాళ్ళ జనరేషన్ ఒక కథా రచయితలు దర్శకులు వేరుగా ఉండట్లేదు రచయితే దర్శకుడు అవుతున్నాడు అలాంటి ఒక వరవడికి అద్భుతమైన బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు అలాంటి కళ్యాణ కళ్యాణకృష్ణ కూడా ఉన్నారు తప్పనిసరిగా ఈ సినిమాతో తను హ్యాట్రిక్ సాధిస్తాడంలో ఏ రకమైనటువంటి అత్యయ్యక్తి లేదు తనలో ఉండేటువంటి ఆ చిన్న అంటే నేలబారుగా ఉండే వ్యవహారం జనసామాన్యం దగ్గరగా ఉండే ఒక లక్షణం ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చుతుంది దాన్ని అనుసరించి ఒక పాట రాయించుకున్నారు నా చేత అలాగే శక్తికాంత్ కూడా విధాతో తనేంటో తన టాలెంట్ టాలెంటెడ్ చూపించాడు ఈ సినిమాలో కూడా డెఫినెట్గా నేను నేను రాసిన పాట చాలా గొప్పగా ఉంది మిగతా పాటలు ఇప్పుడు వింటున్న పాటలు కూడా బాగున్నాయి తనకు ఒక అద్భుతమైన సొంత గొంతుకు ఉంది సో తెలుగుదేశంలో మరోసారి తను బా ఆమోదం పొందుతాడని మంచి అప్లాస్ దొరుకుతుందని ఆశిస్తూ రామ్ తాళూరు గారి గత చిత్రానికి కూడా నేను పనిచేశాను ఈసారి వారు పెద్దగా వెంచర్ చేస్తున్నారు డెఫినెట్గా ఈ ఈ సినిమా వారికి మరిన్ని లాభాలు సంపాదించి పెట్టి తెలుగు చిత్ర సినిమా మరొక పెద్ద నిర్మాతగా ఎదిగేందుకు సహాయపడుతుందని ఆశిస్తూ